ఇటువంటి అల్లర్లు సృష్టించడం, గొడవలు చేయించడం చంద్రబాబు నాయుడు గారికి ఏం పెద్ద కొత్త కాదు. ఆయనకు వెనతో పెట్టినటువంటి విద్య అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఆయన అనేక సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. సో మొన్న జరిగినటువంటి ఘటనలో పూర్తిగా ఆ కార్యక్రమానికి, ఆ హింసాత్మకమైనటువంటి కార్యక్రమానికి పోలీసులు 50 మంది గాయాలు పాలవడానికి దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయనే కర్త, కర్మ, క్రియ. ఆయన ప్రేరేపించి కాదు, ఆయన స్వయంగా దగ్గరుండి చేయించినటువంటి కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నా తాలూకా, మా పార్టీ తాలూకా డిమాండ్ అయితే పోలీసు వారిని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన ఇంటి అడ్రస్ ఎక్కడుందో మరి ఎక్కడుందో తెలియదు కానీ ఆయన రౌడీ షీటర్గా ప్రకటించారు. ఆయన విజయవాడ టెంపరీ అడ్రస్ విజయవాడ అయినా, లేదా ఆయన పర్మనెంట్ అడ్రస్ చంద్రగిరి అయినా, లేదా టెంపరీ అడ్రస్ కుప్పం అయినా, ఎక్కడ ఆయన ఓటు హక్కు ఉందో లేకపోతే ఆయన అడ్రస్ ఉందో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫోటో పెట్టి రౌడీ షీటర్గా ప్రకటించాలనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం.